నవీపేట్ మండలం కమలాపూర్ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభమైంది. ప్రజా ప్రతినిధులు నాయకులు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. నవీపేట్ మండలం కమలాపూర్ ప్రాథమిక వ్యవసాయ పరస్పర సహకార సంఘం ఆధ్వర్యంలో చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీపీ సంగం శ్రీనివాస్, ఎంపీటీసీ జనార్దన్, ఉపసర్పంచ్ రమేష్ రెడ్డితో కలిసి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీ సంగం శ్రీనివాస్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల పక్షపాతి అని, చివరి ధాన్యం గింజ వరకు కొనుగోలు చేయడం జరుగుతుందని అన్నారు. తేమ శాతం 17 ఉండేలా చూసుకోవాలని రైతులకు సూచించారు. ఎంపీటీసీ జనార్దన్ మాట్లాడుతూ కమలాపూర్ రైతు మిత్ర వారి ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని, ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారని అన్నారు. ఎమ్మెల్యే షకీల్, ఎమ్మెల్సీ కవిత సహకారంతో మరింత అభివృద్ధి చేసుకుని బంగారు తెలంగాణలో భాగస్వాములం అవుదామని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు బాబు, పలువురు రైతులు పాల్గొన్నారు. మరి అదే విధంగా నా ఎంపీటీసీ తోటి మిత్రుడు జనార్దన్ గారికి, మరియు శ్రీనివాస్ గారికి, మరియు టీఆర్ఎస్ కార్యకర్తలకు, మరియు రైతులకు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రాన్ మీడియా, ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదము. ఏదైతే ఈరోజు మన తెలంగాణ ప్రభుత్వం రైతు ప్రభుత్వం ఈరోజు రైతుల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలు పడుతున్న తెలంగాణ ప్రభుత్వం ఈరోజు మన ఏదైతే రైతులు పండించిన వరి ధాన్యాన్ని ఏ గ్రేడ్ ధాన్యానికి 2060 రూపాయలు, బి గ్రేడ్ ధాన్యానికి 2040 రూపాయలు, దీన్ని మన మండల్లో ఉన్న రైతులందరూ ఈ కొనుగోలు కేంద్రాలకు వారి యొక్క వడ్లను తెచ్చి 17% తేమ శాతం ఉండే విధంగా తెచ్చి వారి యొక్క ధాన్యాన్ని అమ్ముకోగలరని నేను మండల్లో ఉన్న ప్రజలందరినీ కోరడం జరుగుతున్నది. ఏదైతే ఈ మన తెలంగాణ ప్రభుత్వం బలుగుబడిన వర్గాల ప్రభుత్వం, ఈరోజు కేసీఆర్ సయాన రైతు కాబట్టి రైతు యొక్క పండించిన పంటను ఈరోజు మన రాష్ట్రంలోని మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరుగుతున్నది. ఏదైతే తెలంగాణ ప్రభుత్వం మన బలుగుబడిన వర్గాల ప్రభుత్వం కాబట్టి తెలంగాణ ప్రభుత్వంలోని ఈరోజు రైతులకు 24 గంటల కరెంటు, రైతు బీమా, రైతు సంక్షేమ కోసం అనేక సంక్షేమ పథకాల పరిశ్రమ ఈ ప్రభుత్వం రైతుల కోసం రైతుల వెనువెంటనే ఉంటూ రైతుల యొక్క సేమ మన రైతుల యొక్క కష్ట సుఖాలు తెలిసిన వ్యక్తి కాబట్టి మన ముఖ్యమంత్రి వరిలు ఈరోజు మన తెలంగాణ ప్రభుత్వంలోని ఈ వరి ధాన్యం కొనుగోలు ప్రారంభించడం మనం ఏదైతే నవీపేట మండల్లో వరి ధాన్య కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరుగుతుంది. నవీపేట మండల్లోని ఈ రైతులందరూ ఈ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగపరచుకోవాలని ఈ సభాముఖంగా వారందరూ రైతులందరినీ కూడా